విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని జనసేన పార్టీ బీజేపీ నాయకులు సూర్యచంద్ర శివనారాయణరాజు ఆరోపించారు. మున్సిపల్ కమిషనర్ కు శానిటైజర్ పై అవగాహన లేదని ఆర్డీఓని కలిసి వారి వద్ద తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో శానిటరీ ఇన్స్పెక్టర్లను ఎందుకు నియమించలేదని ఆరోపించారు. వీరి వెంట బీజేపీ నాయకులు శ్రీనివాసరాజు, జనసేన నాయకులు అద్దెపల్లి గణేష్, పంచాంగ హరినాథ్ పాల్గొన్నారు. మార్కెట్ మీద మాకు ప్రత్యేక దృష్టి పెట్టాలి. అది ఈ కూరగాయల నుంచి కూడా కొంచెం డోర్ డెలివరీ చేస్తున్నాం. ఇది వాళ్ళు చెప్పాలి, కొంతమంది మంది డిపార్ట్మెంట్లో ఏమో ఫోన్ చేస్తుంటే మా దగ్గర అనుమతి కొంచెం తర్వాత చేయాలి. ఎక్కడైతే ఈ కరోనా ఉన్నప్పుడు ఎవరైనా ఫోన్ చేయాలి, సామాజిక కోసం పాటిస్తారు. నేరుగా మా కార్యకర్తలకు మా నాయకులు నేను నేరుగా ఇంటికి వెళ్ళి డెలివరీ చేస్తున్నాను. ఈ కరోనా అక్కడ విశ్రాంతి కోసం మనం పరిస్థితి జరుగుతుంది. అయితే వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల నర్సీపట్నం టచ్ చేసుకుని వెళ్ళాలి. మరి అందువల్ల శానిటైజర్ చాలా ముఖ్యంగా నర్సీపట్నం, ఎందుకంటే చీరికాడి గోల్గొండ కానీ గోల్గొండ మహాపాలం ఈ మండలాల నుంచి లేవ బాగా మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్యం సరిగా జరగలేదని ఈరోజు మేము ఆర్డీఓ గారి దృష్టి తీసుకొచ్చాం. మరి వీటి మీద నిధులు ఏమైనా కొరత ఉన్నాయా లేకపోతే సిబ్బంది వైఫల్యం ఏమన్నా మేము ఆర్డీఓ గారి దృష్టి తీసుకొచ్చాం. ఆర్డీఓ గారు కూడా దీన్ని సానుకూలంగా స్పందించి ప్రతి వార్డులో కూడా మేము పర్యవేక్షణ చేస్తామని మాకు ఈరోజు చెప్పడం జరిగింది. కనీసం బీచింగ్ అయినా కూడా జల్లకపోవడం అన్నది కూడా ఇది ప్రభుత్వ వైఫల్యం అని కూడా మేము పూర్తిగా మేము తెలియజేస్తున్నాం. మెయిన్ రోడ్లో తప్ప లోన్ ఉన్న వార్డులో అప్పటి వరకు పిచ్చికారి జరగలేదని ప్రజలందరూ కూడా మా దృష్టి తీసి రావడం జరిగింది. మరి తక్షణమే అడ్వగారు కూడా దీని మీద పర్యవేక్షణ చేస్తానని చెప్పారు. మరి ముఖ్యంగా మన మున్సిపల్ కమిషనర్ గారు కనీసం ఫోన్ కూడా అందుబాటులో రాకపోవడం చాలా బాధాకర విషయం. మరి రెడ్ జోన్ విధించినప్పటికీ కూడా మరి కమిషనర్ గారు తక్షణమే ఆ వార్డులు అయితే ఏ ఉన్నాయో ఆ వార్డులన్నీ కూడా పర్యవేక్షించి ప్రతి వార్డులో కూడా పిచికారి చేయవలసిందిగా మేము జనసేన పార్టీని తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనం చూస్తున్నాం మన గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లో సుజనా గారు